హల్లెలూయా. ప్రిమైన్ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. గడచిన కాలము కృపలో మమ్ము దాక్షిణ దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాక్షిణ దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాక్షిణ దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవానికి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. మరి ఈరోజు మన అంశం ఏమిటంటే, వై వి నీడ్ జీసస్ ఎవ్రీడే. జీసస్ వై వి నీడ్ హిమ్ ఎవ్రీడే. యేసయ్య ప్రతిరోజు మనకి ఎందుకు కావాలి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య ప్రతిరోజు మనకి. చాలామంది యేసు ప్రభు వారు ఒక ఆదివారము ఏదో కష్టాలు వచ్చినప్పుడు, ఏదో నష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే డాక్టర్స్ చేతులు ఎత్తేసి ఏమండి ఇంకా ఈ మనిషి బ్రతకడు, లేకపోతే ఈ రోగం తగ్గదు కాబట్టి మీ భగవంతుడు మీరు ప్రార్థించుకోండి అన్నప్పుడు, ఏదో మానవులకి సాధ్యం కాని విషయాలప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడమా, లేకపోతే ప్రతిరోజు ఈ ప్రభు మనకు కావాలా అంటే, మరి గడిచిన వారం కొన్ని విషయాలు మీకు నేను తెలియపరిచాను. ఆయన మనకు జీవాహారమై ఉన్నాడని, ఆయన మనకు జీవజలమై ఉన్నాడని, యేసయ్య మనకు మార్గమై ఉన్నాడని కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచాను. నిజమే, ఒక మనుషుడు రొట్టి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. అలాగే ఈ లోకంలో మానవుల యొక్క దప్పికలు ఎన్నో ఉంటాయి. రకరకాలుగా శారీరక దప్పిక తీర్చుకోవడం కొరకు మంచినీళ్ళు తాగుతారు. కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు ఆ దప్పికలన్నీ పోగొట్టుకోవడం కొరకు, వాటిని మర్చిపోవడం కొరకు కొంతమంది తాగుతూ ఉంటారు. అట్లాగే రకరకాలుగా చాలామంది అయితే మరి దేవుడు అలాగే మనుషులు వాళ్ళ జీవితంలో కలుగుతున్న శ్రమలు శోధనలు అన్నిటికి కూడా చాలామంది రకరకాల తాగుడికి మత్తి పదార్థాలకి వాటికి అయిపోయి ఏదో రకరకాలుగా వాళ్ళు అనేక రకాల దప్పికలు తీర్చుకుంటున్నారు. కానీ వాటి వల్ల వాళ్ళ యొక్క దప్పిక, వారి యొక్క తృష్ణ, దాహము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది అని. కాబట్టి నిజంగా మన దాహాన్ని తీర్చేవారు ప్రభువే. అది ఏ దాహమైనా సరే మరి రకరకాల. అందుకే ఆయన అంటున్నాడు, మరి రోకలు ఇయ్యకనే, డబ్బులు చెల్లించగానే వచ్చి ఉచితంగా మీరు ఒక దప్పికను తీర్చుకోండి, భుజించండి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు.
అలాగే నేనే మార్గం అని ప్రభు చెప్పారు. మన బ్రతుకులకు యేసయ్యే మార్గము, యేసయ్యే జీవము, యేసయ్యే సత్యం. కాబట్టి మరి ఆయన మార్గంలో వెళితేనే మన జీవితాలకి మేలుకరం, ఆశీర్వాదకరం. ఈరోజు ఇంకొక అంశాన్ని మనం ఇంకోటి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9-11 మనం చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును. చూడండి ఎంత మంచి మాటలు. మనకి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడంటే, ఈ యేసు ప్రభు రోజు మనకి ఎందుకు అవసరం అంటే, ఇక్కడ ఎంత మంచిగా రాశాడు చూడండి. ఆ వాక్యాన్ని మళ్ళీ మనం చూద్దాం. అందుచేత పరలోకంలో ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇంగ్లాండ్ యొక్క మహారాణి ఎలిజబెత్ ఆమె చనిపోయింది. మీరు గమనించారో లేదో, మీరు టీవీలో ఎవరైనా చూశారో లేదో, ఆమెను కలవటానికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఇలా మోకాలు ఏం చేస్తున్నారో తెలుసా? ఇలా వంగుతున్నారు. దాని అర్థం ఏంటంటే, ఆమె రాణి, ఆమె మహారాణి. మరి ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక తగ్గింపుగా, ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి, ఆమె యొక్క భూస్థాపిత కార్యక్రమము ఇవన్నీ జరుగుతున్నాయి. ఆమె అన్ని కూడా రికార్డులు వేస్తున్నారు. ఆమె ఎప్పటి నుంచి రాణయింది, ఎన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఆమె పరిపాలించింది, 95-96 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. చాలా వృద్ధాప్య, మంచి ఆయుష్ ఇచ్చాడు. ఆమె దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. కాబట్టి ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మోకాళ్ళు ఇలా వంగుతున్నారు. అంటే దాని అర్థం, అదొక గౌరవము, మీకన్నా మేము తక్కువ అన్నట్లుగా ఒక సూచనగా. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆమెకైతే ఒకవేళ ఆ దేశ ప్రజలందరూ కూడా ఆమె దగ్గర ఆమె మోకాళ్ళు ఉంచుతున్నారు, వాళ్ళ మోకాళ్ళు వంగి ఆమెకి మరి తగ్గినట్లుగా లేకపోతే ఆమెను గణపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ, ప్రతి వాని మోకాలంటే ఎవరి ముందు వంగుద్దంట? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ నామం ధరించిన బిడ్డలం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ నామాన్ని దేవుడు మనకిచ్చాడు, ఒక ఆస్తిగా మనకిచ్చాడు. భూలోకంలో 2 ఏకీభవించి యేసు నామమున ఏది అడిగితే అది దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తాడు. కాబట్టి యేసయ్య నామాన్ని దేవుడు మనకి ఒక హక్కుగా, ఆస్తిగా ఇచ్చాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? యేసు నామమున అడిగి వేడుకుంటున్నావు. ఒక దెయ్యాన్ని పోగొట్టాలంటే మన పేరుతో దెయ్యం పోదు, కానీ యేసు నామమున. అందుకే పేతురు, యోహాన్లు ఏమని చెప్పారు? ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరం పైబడిన వాడు, కుంటివాడు అనమాట, అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉంటే వాడి దగ్గరికి వచ్చి, మా వైపు తేరుచుడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని యేసు నామమున లేచి నడుమని చేయి పట్టుకుని లేవగానే 40 సంవత్సరాలు కుంటుపడిపోయినవాడు, 40 సంవత్సరాలు నరాలు చచ్చుబడిపోయినవాడు, 40 సంవత్సరాలు జీవం లేకుండా కాళ్ళు పట్టేసి ఉంటే, ఆ నామము చెప్పగానే ఆ నామంలో ఉన్న శక్తి వీళ్ళ శరీరాల్లోంచి ప్రవహించి ఆ నోటి ద్వారా చెప్పగానే ఏమైందో తెలుసా? ఆ చచ్చుబడిపోయిన కాళ్ళల్లోకి, నరాల్లోకి వెళ్ళి వాడు దిగ్గున లేచి మందిరంలోకి వెళ్ళి గంతులు వేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా సార్లు మనకు అర్థం కాక, అయ్యో మాకెవరూ లేరు, మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, అయ్యో నాకెవరు లేరని పిచ్చడుపులు మనం ఏడుస్తూ ఉన్నాం. నిజంగానే నువ్వు యేసయ్య బిడ్డవైతే, ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరికీ పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని పిల్లవు,
దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. యేసు నామములో ఏది చెప్తే అది జరుగుద్ది. యేసు నామం చెప్తే ఆకాశం అందే గాని. అందుకే భూలోకంలో ఏది విప్పితే పరలోకంలో అది విప్పబడుద్ది. భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుద్ది. ఆ నామాన్ని పట్టుకుని నువ్వు ఏం చేయాలో తెలుసా? యేసు నామంలో నా శరీరంలో పనిచేస్తున్న రోగమా నువ్వు బయటికి రా అనగానే ఆ నామానికి ఆ రోగం ఏం చేస్తుందో తెలుసా? మోకరించాల్సిందే. కాబట్టి నామము ఎప్పుడో ఒక ఆదివారమో ఒక క్రిస్మస్ పండుగకో లేకపోతే 40 దినాలు ఆ శ్రమల దినాలకో కాదండి. ఈ నామం రోజు కావాలి. ప్రతిరోజు అపవాది మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు హై వాల్యూ టార్గెట్, HVT. నువ్వు నిన్ను బాధ పెడితే ఎవరికి బాధ కలుగుద్ది? ఏసైకి బాధ కలుగుద్ది. నన్ను ముట్టి నిన్ను ముట్టిన వాడు ఏసయ్య కనుగుట్టు ముట్టినట్టే. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? అపొస్తలైన పౌలు సౌలుగా ఉండి క్రైస్తవ లోకాన్ని క్రైస్తవ బిడ్డలు హింసిస్తున్నప్పుడు దమస్క మార్గంలో ఏసయ్య ఒక ఎన్కౌంటర్ జరిగి ఒక వెలుగుతో ఆయన కొట్టి గుర్రం మీద నుంచి కింద పడిన తర్వాత సౌలా సౌలా నన్ను నేల హింసిస్తున్నావంటే నువ్వెవడవి? నీవు హింసించుచున్నా యేసును నేను, దేవుణ్ణి నేను. దేవునికి స్తోత్రాలు. నిజంగా సౌలు దేవుణ్ణి హింసించాడా? క్రైస్తవ బిడ్డలు హింసించాడా? క్రైస్తవ బిడ్డలను ఎక్కడ ప్రార్థన చేసుకుంటే వాళ్ళను ఈడ్చుకుని బయటికి తీసుకొచ్చి కొరడాలతో కొట్టి స్టెఫను రాళ్లతో కొట్టి చంపించి ఆయన మరణాన్ని సమ్మతించాడు, చచ్చిపోయాడని నిర్ధారణ చేశాడు. అలాంటి సౌలు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సౌలా సౌలా నన్నేలను హింసించుచున్నావు. అంటే దేవుని బిడ్డలను హింసిస్తే ఎవరు హింసించినట్టు? కాబట్టి అపవాది ఎప్పుడు కూడా నీ మీద టార్గెట్ చేస్తాడు. పిల్లల ద్వారా హింసిస్తాడు. నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు దేవుడు ఏసయ్యా ఏసయ్యా ఉంటే నీ భర్తలో దెయ్యం దూరుతాయి, నిన్ను హింసించడానికి ప్రారంభిస్తాడు. వాడు ప్లాన్ ఏంటి? ఆ యొక్క శరీరాన్ని, ఆయన మంచోడే, నీ భర్త చాలా మంచోడు, కానీ ఆయనలో ఉన్న దెయ్యం మంచిది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆ దెయ్యం ఆయన ఆ శరీరాన్ని ఉపయోగించుకుని నిన్ను బాధ పెట్టి లాస్ట్కి నీ నోట్లో ఏంటో తెలుసా? ఈ దేవుడికి ప్రార్థన చేశాను, 40 రోజులు ఉపవాస ప్రార్థన అంట, ఎన్ని ఛార్జీలు పెట్టుకుని ఆటోలకు బయలుదేరి వెళ్ళాను, ఎంత కష్టపడ్డాను, ఒక్క మార్పు రాలా, ఈ ప్రార్థన వేస్ట్ ఏమని నేను దేవుడికి ఏం చేయనని అలాంటి స్థితిలో తీసుకెళ్ళినప్పుడు నిన్ను అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోగానే ఎవరికి సంతోషం కలుగుద్ది? అపవాది గడు చక్కగా పక్కపక్క నవ్వుకుంటా దేవుడు ఎంక చూసి, ఆహా చూసావా ఎంత తీసుకెళ్ళిన ఆవేశంగా, చూడు ఎలా నిరుత్సాహపరిచేశానో, ఎలా పాడు చేసేసానో చూడు అని దేవుణ్ణి బాధ పెట్టడానికి వాడు ప్రయత్నించడానికి ఒక విషయం ఏంటంటే, వాడు ఎన్ని చేసినా కానీ దేవుణ్ణి బాధ పెట్టలేడు కానీ ప్రభు దానికి దానికి మించిన ప్రణాళికతో ప్రభుకి స్థానం ఇస్తే అవమానానికి ప్రతిగా దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? రెట్టు. నీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా. కాబట్టి మనం ఏంటి, దేవుని నిన్ను బాధ పెడితే ప్రభువుకి బాధ కలుగుద్దన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా నిన్ను ఏం చేస్తుంటాడో తెలుసా? దేవునికి దూరం చేయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు ఫస్ట్ నుంచి ఒకే టార్గెట్ అండి. ఏదేను తోటలో వాళ్ళు ఎంత సంతోషంగా అన్యోన్యంగా రోజు మాట్లాడుతూ ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్య చర్య ఏం చేశాడో తెలుసా? ఆ తోట నుంచి బయటికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసాడు. అలాగే రోజు మందిరంలో సాగుతూ ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన అంటే ఎంతో సంతోషంగా, ప్రభు అంటే ప్రభు మాట ఎత్తగానే కన్నీరు, దేవుని వాక్యం వినగానే కన్నీరు, ఓ ప్రభు కొరకు ఎంతో తపన ఎంతో ఆరాటము, ఓ సన్నిధిలో గడవాలని ఉంటే అటువంటి స్థితిలోంచి నిన్ను ఏం చేస్తావు? రోజు కూడా ఏ విధంగా అయినా ప్రభు నుంచి నిన్ను దూరం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తానే ఉంటాడు. అలా దూరమైన వారి కొరకు నువ్వు అడగకుండా యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఈ లోకానికి వచ్చాడు నిన్ను సంపాదించుకోవడానికి, నిన్ను ఏ విధంగా అయినా సరే రక్షించాలని, ఏ విధంగా అయినా నిన్ను లేవనెత్తాలని, ఏ విధంగా నీకు సహాయం చేయాలి. ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు తిరగకపోతే ఆయన సహాయం చేస్తాడా? నువ్వు ఆయన తట్టు తిరగాలి. అయ్యా
నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వే నా దిక్కయ్యా అంటే దేవుడు నీకు సహాయం చేసి ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళీ నిన్ను సహవాసంలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడు, కాబట్టి ఈ దాడి నుంచి తప్పించబడాలంటే రోజు ఎవరి కాపుదల, ఎవరి భద్రత మనకు కావాలి? యేసయ్య కావాలి, యేసయ్య కావాలి, 100% కావాలి. ఎందుకంటే యేసు నామము చెప్పితేనే ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న దెయ్యాలు కానీ ఏమవుతాయి తెలుసా? యేసు నామానికి మోకరించాల్సిందే. అది రోగమైనా సరే, అది అప్పులు బాధ అయినా సరే, అది భర్త బాధ అయినా సరే, అది పిల్లల బాధ అయినా సరే, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ శక్తి వల్ల వీటిని నువ్వు జయించలేవు, నీ శక్తి వల్ల నీ పరిస్థితులు మార్చుకోలేవు, నీ వల్ల ఒక్క మూరుడు నువ్వు ఎత్తు చేసుకోలేవు, నీ వల్ల ఒక వెంట్రుకను తెల్లగాని నల్లగాని నువ్వు చేయలేవు, నువ్వు కేవలం చేయవచ్చు. యేసు నామం ఉపయోగిస్తే, నా ప్రభు నామం ద్వారా నీ జీవితంలో ఎటువంటి కార్యాన్ని అయినా నువ్వు పొందగలవు. ఆ నామానికి ఆ శక్తి ఉంది. యేసు నామాన్ని ఉచ్చరించగానే సాతాను శక్తులు వణుకుతాయి. యేసు నామం ఉచ్చరించగానే వ్యాధుల పరం నిర్మూలం అయిపోతుంది. కాబట్టి ఆ నామాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ నామం రోజు కావాలి. వ్యాపారం దగ్గర కూర్చున్నాం, ప్రభువా నువ్వు శక్తి ఇస్తే వ్యాపారం ముందు నేను నిలబడ్డాను, నువ్వు శక్తి ఇస్తే చేస్తున్నాను నాయన, ఇది నా బలం నా మందులు కాదు నాయన, నీ శక్తి వల్ల నేను నిలబడ్డాను. యేసు నామంలో ఈరోజు మంచి వ్యాపారం జరుగును గాక అని నువ్వు పలగ్గానే ఆటోమేటిక్ నువ్వు తెచ్చిన ఓ సరికంతా కూడా పాడవకుండా, వేస్ట్ అవ్వకుండా దాని అన్నిటిని కూడా దేవుడు నీ యొక్క ట్రైల్లోంచో లేకపోతే వ్యాపారం అక్కడ కూడా ఉన్న సముదాయంలోంచి వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొనటానికి మనుషుల్ని తీసుకొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు నామంలో ఏది కొనాలో నాకు జ్ఞానం దయచేయండి అనగానే ఏది కొనాలో దేవుడు, ఆ రోజు ఏది కొంటే ఏది లాభం వస్తుందో అట్లా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వ్యాపారం చేసేవాడు అలాగే చదువుకునేవాడు, ప్రభువా యేసునామంలో నాకు జ్ఞానం దయచేయండి, యేసునామంలో నాయన ఇదిగో ఎగ్జామ్స్లో నాకు ధైర్యం దయచేయండి, యేసునామంలో నాకు వచ్చును కాక అని అడిగితే ఆ నామం ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా నీ పరిస్థితిని మార్చుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి ప్రభు మనకేం చేశారు తెలుసా? ఆ నామాన్ని మనకిచ్చారు. తర్వాత ప్రతి వంగునట్లు ప్రతి నామము అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రతి నామానికి పైనామం. క్యాన్సర్ అనే రోగానికి ఒక నామం ఉంది, కరోనా అని ఒక నామం ఉంది, అలాగే డయాబెటీస్ అని ఒక నామం ఉంది, అలాగే రకరకాల రోగాలకు ఒక పేరుంది. అన్ని పేర్లు కన్నా పెద్ద పేరు ఏంటంట? యేసయ్య పేరు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దినదినము రక్షించే దేవుడే మన యేసయ్య నామం. యేసయ్య మనకి ఎందుకు కావాలంటే ప్రతిరోజు నువ్వు రక్షించబడాలి అంటే ఈ నామాన్ని నువ్వు పలుకుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు నేను చెప్తున్నానని కాదు, ఒకసారి ఈ నామాన్ని మీరు ట్రై చేయండి. ఇవాటి నుంచి ఏ పరిస్థితి అయితే మిమ్మల్ని బాధ కలిగిస్తుందో, ఒంట్లో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, అదొక చెప్పంలాగా మీరు రోజు లేదు ఏమంటారు తెలుసా? యేసునామను నా కాలు బాగోవును గాక, యేసునామను నడు నొప్పులు తగ్గును గాక, యేసునామను నా బిడ్డలు బాగా చదువును గాక, యేసునామను నా భర్త మారును గాక, యేసునామను నా భర్త మారును గాక, యేసునామలో భర్త మారును గాక. ఇలా మాట నువ్వు చెప్తూ ఉండగానే ఆ నామము మీ భర్తలో పనిచేస్తున్న దెయ్యము, నీ భార్యలో పనిచేస్తున్న దెయ్యం, నీ పిల్లల్లో పనిచేస్తున్న దెయ్యం, అయ్యో ఇక్కడ నామాన్ని ప్రకటిస్తున్నారు, ఇక్కడ నాకు అవకాశం లేదు, ఇక్కడ నాకు అధికారం లేదు, ఇక్కడ యేసయ్య నామం వినబడుతుంది, యేసునామం ఉన్న చోట నేను ఉండలేను అని చెప్పి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ నామానికి భయపడి నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ ఒంటిని వదిలి వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఏడుపుతో దెయ్యాన్ని పోగొట్టాలనుకుంటాం. బాగా ఏడ్చి చీముడు బాగా చీది గోళ్ళంతా కొట్టి కొట్టి మరకలు చేస్తే దెయ్యం పోదాడు పోడు.
ఇంకా ఏడిపిస్తాడు. వాడికి ముందేంటో తెలుసా? యేసునామం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడికి ముందేంటో తెలుసా? యేసునామం. యేసునామం అనగానే వాడికి ఓ పోటు పడుద్ది. యేసునామం అనగానే ఓ గంపలో నుప్పులు తీసుకుని నెత్తి మీద వేసినట్టు ఆడికి ఆడి ఒళ్ళు కాలిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ పేరు చెప్తే ఆడికి కాలదు. ఏసై నామం చెప్తే వాడికి కాలుద్ది. ఏసై నామం చెప్తే ఆడు మోకరించాల్సిందే. అన్ని నామాల కన్నా పై నామము. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ యొక్క లండన్ ఇంగ్లాండ్ మహారాణి ఆమె పేరు చెప్పగానే ఎట్లా మోకరిస్తున్నారో, అందరూ ఆమె దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉంచి నమస్కారం ఎలా చేస్తున్నారో. ఇదిగో ఒక మనిషికి ఆ విధంగా అధికారం ఉంటే మన ప్రభు అయిన యేసు అన్ని నామాల కన్నా పై నామముగా నా దేవుడు హెచ్చించాడు. కాబట్టి యేసు నామం చెప్పితే ఏ రోగమైనా నీ శరీరాన్ని వదిలి వెళ్ళాల్సిందే. ఆ నామానికి ఆ శక్తి ఉంది. యేసు నామానికి శక్తి తక్కిపోలేదు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ఆ నామానికి శక్తి తక్కలేదు. ఆనాడున్న నామం, ఆనాడున్న శక్తి ఈనాడు కూడా ఉంది. ఆ శక్తి రావాలంటే ఆ నామాన్ని నువ్వు నమ్మాలి, నమ్మాలి. ఒకవేళ నా మాటలు నీకు ఎర్రిగా ఉండొచ్చు, పిచ్చిగా ఉండొచ్చు, ఏంటి ఆ నామం చెప్తే జరిగిపోద్దా, జరుగుద్దే ట్రై చేసి చూడు. యేసు నామానికే నా పరిశుద్ధ గ్రంథం నా యేసయ్య చెప్తున్నాడు. దీంట్లో రాసిన ఒక మాట, ఒక సున్నా పొల్లు కొట్టేయడానికి ఎవరికి అధికారం లేదు. యేసు నామం చేతనైతే యేసు నామాన్ని వాడుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూస్తున్న వారు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉంది. ప్రతి నామానికి పై నామంగా దేవుడు ఏం చేశాడంట? హెచ్చించాడంట, హెచ్చించాడు. ఏమండి మనకి ఎవరు లేరు అనుకోమాకండి, ఏ రికమెండేషన్ లేదనుకోవద్దండి. యేసునామం రికమెండేషన్ మనకు ఉంది. నువ్వు యేసునామం చెప్పి వెళ్ళి ప్రార్థన చేసి అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. యేసు నామములు దొచ్చును గాక, యేసు నామములు రోగం తగ్గును గాక, యేసు నామములు దెయ్యం పోను గాక. నా ఇంట్లో దరిద్రత చేస్తున్న దెయ్యమా? కొన్ని ఇళ్లలో దరిద్రపు దెయ్యాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఏది లేకుండా చేయటమే. పాప ఒక్క ఆశ నెరవేరదు. వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరకుండా చేస్తుంది దెయ్యం. తింటానికి తిండి లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా. కొన్ని ఇంట్లో నిద్ర దెయ్యాలు ఉన్నాయి. నిద్ర దెయ్యాలు దాకా పడుకోవటమే, పని లేదు, గిని లేదు, పడుకోవటమే పడుకోవటం, అది నిద్ర దెయ్యం. ఆ దెయ్యాన్ని ఏం చేయాలి? పడుకుంటే బండ పెట్టుకొడితే దెయ్యం పోద్దా? కాలిరుగుద్దా ఆయనకి. నువ్వేం చేయాలి దెయ్యాన్ని? పక్కన నుంచి దెయ్యం నువ్వు లెగవే యేసు నామంలో. వాళ్ళకి వినపడేదట్టాను మా అక్కడ నన్ను దెయ్యం అంటావని లేనిపోయింది, మిమ్మల్ని కొడతారేమో లేనిపోయింది. వాళ్ళకి వినపడేదట్టు కాదు, నువ్వు పని చేసుకుంటున్న దెయ్యమా, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. యేసు నామంలో నిద్ర దెయ్యాన్ని బయటికి పంపించేస్తున్నాను. ఓ అవిధేయత దెయ్యాన్ని బంధిస్తున్నాను. యేసు నామంలో అవిధేయత దెయ్యాన్ని బంధిస్తున్నాను. ఓ నిద్ర మొరకపు దెయ్యాన్ని, కొన్ని మొరక దెయ్యాలు ఉన్నాయి, కొన్ని తిండి దెయ్యాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా నాన్ వెజ్జే, కూరగాయ తినని దెయ్యం ఒకటి ఉంది, అవి పిల్లలకు పట్టేసి. ఈ మధ్య కొన్ని దెయ్యాలు, ఎన్ని దెయ్యాలే, తిండి తినేవు. ఎప్పుడు చూసినా అన్ని మసాలా అయితేనే తింటాను, లేకపోతే వేరేది ముట్టుకో, అవసరం అయితే కడుపు మార్చుకోండి. కడుపు మార్చి దెయ్యమా దేవ మనుషులా చెప్పండి. ఎన్ని దెయ్యాలు, ఎన్ని దెయ్యాలే, వీటిని ఏం చేయాలి? ఇప్పుడు ఈ దెయ్యాలు పోగొట్టాలంటే నీ శక్తితో పోతాయా? ఒకరోజు బైబుల్లో దెయ్యాన్ని వదలగొడతాకి వెళ్తే తిరగబడుకు పౌలు, మాకు తెలుసు యేసు ప్రభు, మాకు తెలుసు మీడెవడరా బాబు అని వాళ్ళని మొత్తం బట్టలు చింపి పరిగెత్తిచ్చిన దెయ్యాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దెయ్యాలు పోవాలంటే ఏ నామాన్ని పలకాలి? యేసు నామం, యేసు నామం. జీసస్, 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 జీసస్ అంటే వాళ్ళలో ఉన్న దెయ్యమంతా ఒకసారి ఏమైపోద్ది తెలుసా? ఆ మాటకి అది వినలేక ఒకరోజు అంట, నేను విన్నాను డిజిఎస్ దినకరన్ గారిని ప్రభు వారు పరలోకానికి తీసుకెళ్ళి నీకు ఒకటి చూపిస్తాను రమ్మని నరకం దగ్గరికి తీసుకెళ్ళి యేసయ్యా జీసస్ అనగానే నరకం అంతా అల్లకల్లోలం అయిపోయిందంట. ఏంటి ప్రభు వచ్చేసాడా, అయిపోయింది మా టైం అయిపోయిందా, ప్రభు వచ్చేసాడా అని అసలు అల్లకల్లో కంగారు, కంగారు, టెన్షన్, టెన్షన్ పడిపోయి నరకం అంతా దెయ్యాలు కంగారు పడిపోయాడు. అన్నా ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో వాటికి తెలియదు. కాబట్టి దేవుని నామం అంటే వాటికి అంత భయం. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా ఆ నామాన్ని ఎవరికి ఇచ్చారు మనకి ఇప్పుడు చెప్పండి ఎవరికి ఇచ్చారు మన నోట్లో ఏముంది యేసు నామం ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నేను చెప్తున్నానని కాదు మీరు రోజు వాడండి ఒంట్లో బాగాలేదా రోజు అక్కడ యేసు నామం కొబ్బరి నూనె తీసుకుని యేసు నామములు ఈ నొప్పి తగ్గును గాక యేసు నామములు ఈ సయాటిక్ నొప్పి తగ్గును గాక యేసు నామములు ఈ తలనొప్పి తగ్గును గాక యేసు నామములు ఈ నడుము నొప్పి తగ్గును గాక యేసు నామములు ఈ థైరాయిడ్ తగ్గును గాక యేసు నామములు థైరాయిడ్ గ్రంథి పనిచేయును గాక యేసు నామములు షుగర్ గ్రంథి పనిచేయును గాక యేసు నామములు 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 యేసయ్య నామములో శక్తిగల నామములో ఓ మహాదేవుని నామములో అని చెప్తే ఆ గ్రంథి బతుకుద్దా బతకదంటారా చచ్చిపోతా చచ్చిపోయిన లాజరు బ్రతికాడా లేదా కుంటోడు బ్రతికాడా లేదా సుండారం అనే దేవాలయ దగ్గర ఉన్న కుంటోడు యేసునామంతో బ్రతికాడా లేదా అపోస్తలు యేసునామంలో ఎన్ని కార్యాలు చేశారు అదే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు కదా అపోస్తలకి మీకు సపరేట్ ఏం లేదు అందరికి సమానంగా ఉన్నాడు కదా ఆయనకి పక్షపాతం లేదు కదా ఆ నామాన్ని మీకు ఇచ్చాడు కదా ఆ నామాన్ని మీరు ఎందుకు ఉచ్చరించకూడదు మనం ఉచ్చరించంగా ఏమండి నాకు షుగర్ అండి షుగర్ ఏమండి నాకు థైరాయిడ్ అండి థైరాయిడ్ అందుకే వెయిట్ పెరిగిపోతుంది దెయ్యం దేవునికి స్తోత్రాలు దెయ్యం గొప్ప చెప్పుకుంటుంది అసలు నేను దేవుని ఆలయం దేవుని మందిరం నా శరీరంలో దైవాన్ని నేను ఒక మాట చెప్తున్నాను ఒకవేళ ఎలా దూరిందో ఒంట్లో దూరింది ఎట్నుంచి వచ్చిందో తెలియదు గజ్జికొక్క మీ ఇంట్లోకి వచ్చింది ఏం చేస్తారు అమ్మా వచ్చావే ఎంత మంచి దాని ఎటు నుంచి వచ్చావే ఎప్పటి నుంచి ఎత్తుకు చూస్తున్నాను నీ కొరకు అమ్మా ఈ గజ్జికొక్క పెడితే డబ్బులు వస్తాయి అన్నారు రావి మంచం మీద పడుకో ఏసీ వేస్తానే ఎవరిని అంటారా అప్పుడు మీ పరిస్థితి ఎలాగుంటుంది ఆ గజ్జికొక్కను తెరవడానికి చెప్పండి ఎలా ఉంటుంది ఏ ప్లీజ్ ఏ ప్లీజ్ వెళ్ళవా ప్లీజ్ ప్లీజ్ వెళ్ళవా ఏ చో చో ఏ చీ చీ అలా అంటారా ఎలా అంటారు కానీ రోగ దయ్యాన్ని ఒంట్లో పెట్టుకుని ఉండమ్మా సంచి ఉందిగా నా పక్కన మోటా డాక్టర్ గారు ఇచ్చారు నెల సరిపడా ఇచ్చాడు సంచి ఉందిగా చాలు యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పిలచించి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నేను మందులు వేసుకోకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పట్లేదు కానీ దేవుడిచ్చిన ఒక గొప్ప ఏమంటారంటే వరాలు లేకపోతే గొప్ప ఆయుధాలు దేవుడిచ్చాడు యేసు నామం ఒకటి యేసు రక్తం ఒకటి ఇలాంటి ఆయుధాలు ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి తెలుసా వాడుకోవాలి చాలా మందికి ఆయుధాలు తుప్పు పట్టేసి అలాగున్నాయి ఇలా వాడినప్పుడు ఒకవేళ కొన్నాళ్ళకి ఆ మందులు సంచిపో లేకుండా వెళ్ళిపోతుందేమో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి మా మూడవ ఆరాధన బాంబే కాలనీ మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్ మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336 9912489870 ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్ 77-2-1/1 శాంతినగర్ సింగ్నగర్ విజయవాడ 15 థ్యాంక్ యూ